Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, Power BI service playlist lo bhanga idi 15th video guys, that is data alerts in Power BI service. Yes guys, manam name vinagane edo adhamavutundi, heading chudagane data alerts in Power BI service ante alerts ni manam ela configure cheyali beyond limit elthe ganaka adi main context guys. So koncham brief ga chuddam, koncham context definition edaina process and next one demo chuddam. And first point is that it sends the alert when your data in dashboard changes the limit beyond you set. And my limit and that is set chesamo dan beyond ganaka exceed aithe ganaka oka alert aithe naaku trigger avali guys. And oka rule rastamo aa rule ni manam rule raayam ikkada configure chestamo. So mana ente alert mana ente data ni beyond elthe ganaka, say example 1 lakh undu ankonde, 1 lakh sales ki above elthe ganaka, like 150,000 sales elli ankonda, when alert raavala aa roju. So client ki ardham avuthund anamata business ila ila deeniki manam alerts ni configure chesukuntam ante ekkada dashboard lo chestam report lo cheyam guys, okay na. So ee annitiki chestada ante anni visuals ki work out avudu guys, only for KPIs gaze and card visuals in dashboard pin details, okay na. మళ్ళీ ఇది అలర్ట్స్ ఓన్లీ విత్ న్యూమరిక్ డేటా టైప్సే, లైక్ స్ట్రింగ్ కానీ దీనికైతే మనకైతే అప్లికబుల్ అవుతుంది, లైక్ టైం కానీ డేట్ అండ్ టైమ్స్కి డేట్కి టైంకి అయితే వర్కౌట్ అవుతుంది, ఓన్లీ విత్ ఇది న్యూమరిక్ డేటా టైప్స్కి వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ అసలు అయితే ఎక్కడ చేస్తామంటే డాష్బోర్డ్లో చేస్తాం, అది ఎక్కడ అంటే టైల్ మీద క్లిక్ చేసి అక్కడ మన మేనేజ్ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది అంటే లేదు, ఒక కేపీఎస్కి గేజ్కి కార్డ్ విజువల్ షార్ట్స్కి ఉంటుంది, ఓకేనా. జస్ట్ మనం ఒక డెమో చూద్దాం గా, క్లియర్గా మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. సో పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను గాయస్, ఓకేనా. సో ఇది ఓకే ఓకే 5,58,000 శాలరీనా, ఓకే మళ్ళీ ఒకసారి మేము ముందు క్లియర్గా చేస్తాను గాయస్, ఓకేనా. జస్ట్ డెమో చేసే ముందు పెట్టుకున్నాను క్లియర్గా, ఓకేనా. జస్ట్ నేను ఒక ఎంప్లాయీ డేటా నేను లోడ్ చేసుకున్నాను గాయస్ ఫ్రమ్ సీక్వల్ సర్వర్ త్రూ ఇంపోర్ట్ మోడ్. జస్ట్ నేను ఒక టేబుల్ విజువల్ యాడ్ చేసుకుంటున్నాను, జస్ట్ ఒక నేమ్ అండ్ శాలరీ, ఓకేనా, ఒక టేబుల్ విజువల్, ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ విజువల్ యాడ్ చేస్తున్నాను, కార్డ్ విజువల్ ఓన్లీ శాలరీ యాడ్ చేసుకున్నాను గైస్, ఓకేనా. సో ఇది శాలరీ యాడ్ చేసుకున్నాను, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, లెట్ మీ డేటా ఏమైనా ఉంటే రిఫ్రెష్ అవుతుంది, లోడ్ చేసి శాలరీ ఉంటాయి, యా రిఫ్రెష్ డేటా, ఓకేనా. సో శాలరీ అను ఇది జస్ట్ సారీ కార్డ్ విజువల్ అను నేను టేబుల్ విజువల్ రెండు యాడ్ చేసుకున్నాను గైస్, దీన్ని నేను పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేవ్ చేస్తాను, సేవ్ చేసి పబ్లిష్ చేస్తాను గైస్, ఓకేనా. మనకి తెలిసిన ప్రాసెస్ పబ్లిష్ పవర్ బై సర్వీస్లో పబ్లిష్ చేస్తున్నాము, పబ్లిష్ గైస్, ఓకే. సో ఏం లేదు, నేను జస్ట్ ఒక డేటాబేస్ నుంచి ఒక టేబుల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆ డేటాని జస్ట్ నేను టూ విజువల్స్ క్రియేట్ చేశాను, ఒకటి కార్డ్ అండ్ ఒకటి టేబుల్ విజువల్, ఓకేనా, సక్సెస్ఫుల్లీ పబ్లిష్. ఒకసారి గైస్ ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను, రీలోడ్ చేస్తాను, అండ్ మనం వర్క్ స్పేస్లో క్లిక్ చేసి శాంపుల్ టెస్ట్ ఓపెన్ చేస్తాము. సో డేటా అలర్ట్స్ మై డేటా అలర్ట్స్ కదా, యా ఎస్ గాయస్, ఇక్కడైతే మనకు రిపోర్ట్ ఓపెన్ అయింది, బట్ ఇక్కడ మనం చేయమనం ఎక్కడ చేస్తామంటే మనం డాష్బోర్డ్లో చేస్తాం. సో నేను ఆల్రెడీ రిపోర్ట్ వర్సెస్ డాష్బోర్డ్లో చూపించాను మీకు ఎలా డాష్బోర్డ్ క్రియేట్ చేయాలో. సో ఇక్కడ మనకి టైల్ ఉంటుంది కదా గాయస్, ఇది పిన్ విజువల్ క్లిక్ చేయండి, పిన్ విజువల్ క్లిక్ చేస్తే కనుక న్యూ డాష్బోర్డ్ ఉంటుంది. సో డాష్బోర్డ్ నేమ్ ఏంటంటే ఆ డేటా అలర్ట్స్ క్లిక్ చేద్దాం, మై డేటా అలర్ట్స్ క్లిక్ చేద్దాం, ఇది కూడా మై డేటా అలర్ట్స్, మై డేటా అలర్ట్స్ ఉంచాలి, ఓకే మై డేటా అలర్ట్స్ న్యూ డాష్బోర్డ్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఈ టేబుల్ విజువల్ని కూడా నేను ఆ డాష్బోర్డ్కి పిన్ చేస్తున్నాను గైస్, ఓకేనా. పిన్ క్లిక్ చేస్తే కనుక సెకండ్ పిన్ చేస్తున్నాను, దేనికి మై డేటా అలర్ట్స్కి పిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఈ టూ విజువల్స్ని నేను అంటే ఇప్పుడు ఈ టూ టైల్స్ని నేను పిన్ చేశాను ఇక్కడికి. సో డాష్బోర్డ్కి వెళ్తే కనుక ఇక్కడ మై డేటా అలర్ట్స్ అని డాష్బోర్డ్ కనిపిస్తుంది కదా గాయస్, ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు మనకి రియల్ అజెండా. సో ఇది ఎక్కడ మేనేజ్ చేస్తామంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇక్కడ డేటా అలర్ట్స్ అనే ఆప్షన్ రావాలి, వచ్చిందా రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్టే ఇది ఓన్లీ ఫర్ కేపీఐస్ గేస్ కార్డ్ విజువల్స్కి ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక కార్డ్ విజువల్కి వస్తుందని చూడండి, కార్డ్ విజువల్కి మేనేజ్ అలర్ట్స్ అని వస్తుంది, బట్ దీనికి మేనేజ్ అలర్ట్స్ అనే ఆప్షన్ అయితే లేదు, మేనేజ్ అలర్ట్స్ ఆప్షన్ దీనికి రావట్లేదు, ఓన్లీ కార్డ్ విజువల్కి వస్తుంది. సో క్లిక్ చేయండి, ఎందుకంటే న్యూమరిక్ డేటా టైప్ ఓన్లీ కార్డ్ విజువల్స్కి వస్తుంది, కార్డ్ గైజ్ విజువల్ కేపీఎస్కి వస్తుంది, ఓకేనా. సో టేబుల్కి రావద్దు. సో యాడ్ న్యూ రూల్, యాడ్ అలర్ట్ రూల్, అలర్ట్ రూల్లో ఒక యాడ్ చేయండి ఇనఫ్. సో శాలరీ అంటే గైస్ 5,58,000 ఉంది కదా, జస్ట్ 5 lakh ఒక 2,058 కదా 60,000
5 lakh 60,000 ఓకేనా. సో 7 ఆల్మోస్ట్ ఆ వరకు నాకు అలర్ట్ రావాలని పెట్టుకుంటాను జస్ట్ 7 క్లోజ్. ఏం లేదు గైస్, 5 lakh 60,000 అబోవ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక నోటిఫికేషన్ రావాలి. సో డేటా అలర్ట్ రావాలి. సో మళ్ళీ మనం డేటాబేస్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఒక అప్డేట్ స్క్రిప్ట్ రాద్దాం. ఏమని రాద్దాం, ఒక శాలరీ, ఒక ఈ ఐడి 7 పెట్టుకుందాం ఈ సార్ ఓకేనా. లక్ష్మణ్ అనే శాలరీ జస్ట్ 95,000 చేద్దాం. ఓకే 98,000 చేద్దాం. ఓకే సో నేను ఒక అప్డేట్ స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏం లేదు, శాలరీ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అయితేనే మనకి అలర్ట్ వస్తుంది అక్కడ ఓకేనా. సో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, ఇక్కడ కాదండి ఇక్కడ పవర్ బై డెస్క్ లో రిఫ్రెష్ చేయాలి మన చేంజెస్ని. సో అబోవ్ 5 lakh 60,000 ఉంటే కనుక మనకి ఒక అలర్ట్ వెళ్ళాలి ఓకేనా. సో ఆ కండిషన్ మెట్ అయ్యామో చూడండి. యా సో అబోవ్ 5 lakh 60 కాదు, 5 lakh 86 వచ్చేసాము. సో దీన్ని మనం సేవ్ చేసి పబ్లిష్ చేద్దాం ఓకేనా. సేవ్ అండ్ పబ్లిష్. యా శాంపుల్ టెస్ట్ వర్క్ స్పేస్ ఓకేనా. ఓకే రీప్లేస్. అండ్ నౌ మనం పవర్ బై సర్వీస్కి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం. యా సక్సెస్ఫుల్లీ పబ్లిష్ అయింది గైస్. ఒకసారి పవర్ బై సర్వీస్కి వెళ్ళి ఇక్కడ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఓకేనా. సో యా చూడండి, హోమ్ క్లిక్ చేస్తున్నాను. హోమ్ క్లిక్ చేశాక చూసారు నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. హోమ్ క్లిక్ చేశాక చూడండి, క్లిక్ చేయండి, ఇక్కడ నోటిఫికేషన్ ఏదో పాపప్ అయింది ఒక వచ్చింది చూడండి. ఇప్పుడు ఏమని చూపిస్తుంది, ఇది ఇగ్నోర్ చేయండి ఓకేనా. సో ఇది లేటెస్ట్ నౌ నౌ శాలరీ ఆన్ మై డేట్, అంటే ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చింది శాలరీ మై డేట్ ఇస్ 5 lakh 86,000 విచ్ ఇస్ అబోవ్ థ్రెష్ హోల్డ్. అంటే ఇంతకు ఎంత పెట్టుకున్నాం, 5 lakh 60,000 పెట్టుకున్నాం. ఇప్పుడు 5 lakh 86,000 విచ్ అబోవ్ ద థ్రెష్ హోల్డ్ అనేది మాకు లిమిట్ ఇలా మనకు చూపిస్తుంది. అంటే ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది, అంటే ఎండ్ యూజర్ ఇలా నోటిఫికేషన్ తెలిసిపోతుంది. అంటే తన బిజినెస్ ఇంత ఇంక్రీజ్ అయింది అనేది తెలుసుకోవడానికి ఇలా మనం ఒక డేటా అలర్ట్స్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం గైస్ ఓకేనా. సో ఇలా మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో మీకైతే క్లియర్ అయితే ఐడియా వచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఏదైతే మనం చేసుకున్నామో దానికి అలర్ట్స్ అనేది రావాలి, అలా అలా దానికి మనం యూజ్ చేసుకుంటాం గైస్. ఇక్కడ ఇక్కడ అలర్ట్స్ అనేది మనకు వస్తుంటాయి నోటిఫికేషన్లో. సో అలర్ట్స్ ఇలా, సో ఇలా అలర్ట్ అంటూ వచ్చింది మనకి, ఇలా దీన్ని కాన్ఫర్ చేసుకుంటాం. సో అన్ని విజువల్స్కి వస్తాయంటే రావు, ఓన్లీ ఫర్ కొన్ని స్పెసిఫిక్ విజువల్స్ చెప్పా కదా. సో దీనికి గర్ల్స్ కానీ కేపీఏ కానీ అండ్ నెక్స్ట్ కార్డ్స్ కానీ వస్తాయి అలా సార్ గైస్. అలా ఒకసారి మీరు కూడా ఒక ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్. వన్ సెకండ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద